హౌ టు ఎర్న్ ఎక్స్ట్రా మనీ అంటే మామూలుగా మనం చేసే పనితో కాకుండా మనకి ఎక్స్ట్రాగా మనీ ఎర్న్ చేసుకోవడానికి ఎన్ని పాసిబుల్ వేస్ ఉన్నాయి అనేది మనకు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చాలా వరకు ఎక్కువ సెర్చ్ చేసే క్వశ్చన్స్ అనమాట. సో మనం గూగుల్ సెర్చ్ చేసి మనం హౌ టు ఎర్న్ మనీ అని కొడుతుంది అంటే మనకు సజెషన్స్ వస్తాయన్నమాట. అంటే హౌ టు ఎర్న్ ఎక్స్ట్రా మనీ ఆన్లైన్, హౌ టు ఎర్న్ పార్ట్ టైం మనీ, హౌ టు గెట్ పార్ట్ టైం జాబ్స్. సో ఇవే మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే మనకి ఉన్న పాపులేషన్లో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇండియాలో కాదు మొత్తం గ్లోబల్గా కూడా తీసుకున్నట్లయితే ఎక్స్ట్రా మనీ పార్ట్ టైం ఇన్కమ్ ఏదైతే మనం జనరేట్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయో ఆ వేస్ కోసం చాలా రిగరస్గా సెర్చ్ చేస్తున్నారన్నమాట పీపుల్. సో 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్తో మనకి పర్ ఇయర్ 3,700 crores అంటే 3,700 కోట్లు అర్న్ చేయడానికి మనకి పాసిబిలిటీస్ నిజంగా ఉన్నాయా? సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఒక నాలెడ్జ్ బేస్ ఫోరంలో కోరా అనే ఒక సైట్లో మనకి రైజ్ చేయడం జరిగింది, వన్ ఆఫ్ ద పర్సన్స్. సో దాని మీద లాట్ ఆఫ్ డిస్కషన్స్ జరిగాయి. అంటే ఎవరు వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు షేర్ చేసుకున్నారు. సో కొంతమంది ఇది పాసిబుల్ అన్నారు, కొంతమంది ఇంపాసిబుల్ అన్నారు. సో దీనికి స్ట్రాటజిక్గా కొంతమంది కొన్ని ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ డీటెయిల్స్ అన్ని మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి, నిజంగా జస్ట్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్తో పర్ ఇయర్ మనకి 3,700 కోట్లు సంపాదించడానికి పాసిబిలిటీస్ ఉన్నాయా లేదా? సో దీని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ హేమంత్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు కోరా అనేది ఒక నాలెడ్జ్ బేస్ షేరింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో దీంట్లో మనకి ఆల్మోస్ట్ హైలీ ఇంపాసిబుల్ క్వశ్చన్స్ నుంచి మనకి లీస్ట్ బోదర్డ్ డైలీ యూసేజ్ క్వశ్చన్స్ కూడా, అంటే మనకి చాలా చిన్న క్వశ్చన్స్ కూడా ఎలాంటి క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయడానికి ప్లాట్ఫామ్ అనమాట ఇది. సో ఇందులో మనం ఒక క్వశ్చన్ మనం పోస్ట్ చేసినట్లయితే వాళ్ళకి తోచిన ఆన్సర్స్ వ్యాలిడ్గా, స్ట్రాటజికల్గా, లాజికల్గా మనకి ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వాటిలో మనం ఏదైతే మనకి యూస్ఫుల్ అవుతుందో వాటిని మనం తీసుకోవచ్చు అనమాట. సో అలాంటి కోరా సైట్లో మనకి వన్ ఆఫ్ ద పర్సన్స్ రైజ్ చేసిన క్వశ్చన్ 6% ప్రాఫిట్తో, అంటే మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామో అమౌంట్, ఆ అమౌంట్కి మనకి 6% ప్రాఫిట్స్తో సంవత్సరానికి మనం 3,700 crores 10,000 ఇన్వెస్ట్మెంట్తో మనం అర్చడానికి పాసిబిలిటీ ఉందా లేదా అనేది క్వశ్చన్ అనమాట. సో దాని కింద మనకి లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళ ఇంట్రెస్ట్లు, వాళ్ళ యొక్క ఆన్సర్స్ షేర్ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే కొంతమంది 6% పేపర్ మీద పాసిబుల్ కానీ మనకి ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ అని చెప్పిన వాళ్ళు కొంతమంది అయితే 6% రైట్ స్ట్రాటజీ కనుక మనం యూస్ చేసినట్లయితే, అంటే ఇదంతా కూడా దేని మీద నడుస్తుందంటే ట్రేడింగ్ అనమాట. షేర్ మార్కెట్లో నిజంగా మనకి 10,000 ఇన్వెస్ట్మెంట్తో మనకి 3,700 crores అర్న్ చేయడానికి పాసిబిలిటీ ఉందా లేదా అనేది క్వశ్చన్ అనమాట. సో ట్రేడింగ్ అంటే మీకు తెలుసు షేర్ మార్కెట్. షేర్ మార్కెట్ అంతా కూడా వాలటైల్గా ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. మనకి ఇక్కడ రియల్ మనీ కంటే కూడా మనకి పేపర్ మీద, ప్లాస్టిక్ మనీ మీద ఎక్కువ రన్ అవుతుంటుంది అనమాట. సో వర్చువల్ మనీ అనుకోవచ్చు దీన్ని. సో జస్ట్ ప్రెడిక్షన్, మనం ఏదైతే మనం క్యాలిక్యులేటెడ్గా మనం ప్రిడిక్ట్ చేస్తామో ఈ షేర్ ఇలా ఉంటుంది, ఈ షేర్ ఇలా ఉంటుంది, సో ఇది తగ్గొచ్చు, ఇది పెరగచ్చు అని మొత్తం అంతా కూడా స్పెక్యులేటెడ్ క్యాలిక్యులేషన్స్ మీద జరుగుతుంది అనమాట ఇదంతా కూడా. సో దీంట్లో ఒక్క రోజులో ఆల్మోస్ట్ మనకి క్రోర్స్ ఆఫ్ రూపీస్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, అట్ ది సేమ్ టైం క్రోర్స్ ఆఫ్ రూపీస్ అర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు అనమాట. సో ఇందులో ఎన్ని ప్లస్లు అయితే ఉన్నాయి అన్ని మైనస్లు కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ వీళ్ళు సజెస్ట్ చేసిన ఆన్సర్స్ ఏంటంటే ఒక రైట్ స్ట్రాటజీ కనుక ఉన్నట్లయితే ఇన్వెస్ట్మెంట్లో 6% కాదు అంతకంటే ఎక్కువ కూడా సంపాదించడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఒక ఆన్సర్ అయితే. సో కాకపోతే దీనికి ఒక కండిషన్ ఏంటంటే 6% ఇంట్రెస్ట్ మనకి, అంటే ప్రాఫిట్స్ మనకి రావడానికి 3,700 crores మనం 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్తో అర్న్ చేయడానికి ఏదైతే మనకి డైలీ మనకి 6% రిటర్న్స్ వస్తున్నాయో దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేయడం అనమాట. సో ఆ రీఇన్వెస్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డేకి దాన్ని మనం యాడ్ చేసుకుని ఆ తర్వాత ఆ నెక్స్ట్ డేకి మొత్తం కంప్లీట్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం యాడ్ చేసుకుంటూ పోయినట్లయితే మనకి 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ 3,700 crores అనేది మనకి అర్న్ చేసుకోవడానికి ప్రాక్టికల్గా పాసిబిలిటీ ఉంది. సో ఇంకొకరు ఏం ఆన్సర్ చేశారంటే రైట్ స్ట్రాటజీ కనుక యూస్ చేస్తే సో మనకి 4-18% పర్ డే మనకి రిటర్న్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే ఏంటంటే ప్రాపర్ గైడెన్స్తో మనకి కొన్ని బిజినెస్ ఛానల్స్ ఉంటాయి, షేర్ మార్కెట్ కంప్లీట్ అప్డేట్స్ ఉంటాయన్నమాట, కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, సో కొన్ని అనాలిసిస్ ఫోరమ్స్ ఉంటాయన్నమాట. సో వీటిలన్నింటిని మనం ప్రాపర్గా ఫాలో అయ్యి ప్రాపర్ గైడెన్స్ తీసుకొని కనుక మనకి చేసినట్లయితే సో 4-18% కూడా అర్న్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఒక ఆన్సర్ అనమాట. సో మనకి ఇక్కడ షేర్ మార్కెట్ గురించి తీసుకున్నట్లయితే గ్లోబల్గా వరల్డ్ ఫేమస్ టాప్ బిలియనీర్ ఒక అతను ఉన్నాడు అనమాట, వారెన్ బఫెట్ అని మనం రెగ్యులర్గా వింటుంటాం ఈ పేరు. సో ఆల్మోస్ట్ అతను కొన్ని డెకేడ్స్ వరకు టాప్ బిలియనీర్గా కంటిన్యూ అయ్యాడు అనమాట. సో ఈయన మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే షేర్ మార్కెట్ అనమాట. సో అట్ ది ఏజ్ ఆఫ్ టీనేజ్లోనే ఈయన షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఈయన తీసుకున్న ఆ షేర్స్ వాల్యూ తీసుకున్నట్లయితే మనకి పర్ ఇయర్ ఆయనకి ఆల్మోస్ట్ 22% ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్తో రిటర్న్స్ బేస్ చేసుకుని ఆల్మోస్ట్ 50 ఇయర్స్ కంటిన్యూ అయిందనమాట. సో ఆ రిటర్న్స్ కన్సిస్టెంట్గా ఏదైతే షేర్ మార్కెట్లో పెట్టాడో ఆయన ప్రిడిక్షన్స్, ఆయన బెట్స్ అన్నీ కూడా ఆయనకి పే ఆఫ్ అయ్యాయి కాబట్టి అది కంటిన్యూగా 50 ఇయర్స్ రన్ అయింది. సో టాప్ బిలియనీర్గా ఆయన కంటిన్యూ అయ్యాడు అనమాట. సో అందరికీ ఇది పాసిబిలిటీ ఉండాలని లేదు. ఒకవేళ మనం ఇప్పుడు అనుకున్నట్టు 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్తో మనకి 6% రిటర్న్స్ కనుక మనకి ఎక్స్పెక్ట్ చేసి ఇది కంటిన్యూగా 1 ఇయర్ కనుక కంటిన్యూ అయినట్లయితే మనకి ఆల్మోస్ట్ $2.1 trillion వరకు మనం అర్న్ చేయొచ్చు అనమాట. సో ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇండియాస్ జీడిపి అనమాట. సో ఒక పర్సన్ జస్ట్ సెకండ్ ఇయర్ లోపే ఆల్మోస్ట్ 25 times రిచర్ దెన్ వారెన్ బఫెట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇదే కనుక కంటిన్యూ అయితే, అంటే ప్రాక్టికల్గా పాసిబుల్ అయితే.
సో ఇక్కడ మనం ఇంకొకటి ఆలోచించాల్సింది ఏంటంటే పీపుల్ ఎందుకు షేర్ మార్కెట్లో హై ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు. ఇక్కడ కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. సో ఏంటంటే ఎమోషనల్ బ్యాలెన్స్ అనమాట. అంటే ఎమోషనల్గా ఏదైతే ఒక బ్యాలెన్స్డ్ మైండ్ లేకుండా మనకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. కొన్ని షేర్ మార్కెట్లో కొన్ని ప్రైసెస్ ఏంటంటే షేర్ ప్రైసెస్ ఆల్మోస్ట్ మనకి ఒకే రోజులు 20% రైజ్ అయిన ఉన్నాయి, అట్ ది సేమ్ టైం 20% 30% డౌన్ అయిపోయినవి ఉన్నాయన్నమాట. సో మనం డౌన్ అయిపోయినవి కాకుండా పాజిటివ్ సైడ్లో తీసుకొని మనకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటాం. అంటే ఏంటంటే లాస్ట్ టైం ఈ షేర్ బాగా ఎక్కువ వర్కౌట్ అయింది కదా, సో ఈ టైం కూడా ఈ షేర్ ప్రైస్ పెరగచ్చేమో అని చెప్పి 20% పెరిగింది కాబట్టి సో మనం దీంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి ఒక ఎమోషనల్ ఒక థాట్లో దానికి ఇన్వెస్ట్ చేసి చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కొన్ని టైమ్స్ ఆల్మోస్ట్ అది బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. సో కంప్లీట్ లాసెస్ వస్తాయన్నమాట. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల ఎమోషనల్ బ్యాలెన్స్ మిస్ అవుతుంది కాబట్టి మనకి షేర్ మార్కెట్లో ఎక్కువ లాసెస్ అనేవి జరుగుతుంటాయి. సో దీనికి కొన్ని రైట్ స్ట్రాటజీస్ కనుక మనం మెయింటైన్ చేసినట్లయితే ఎమోషనల్గా బ్యాలెన్స్డ్ ఉండవు అనమాట. సో ఎంతవరకు అయితే మనం ఇన్వెస్ట్ చేసామో మన ప్రాఫిట్స్ మనకి టార్గెట్స్ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే, ఒక 10,000 రూపీస్ మనం పర్ డే ఇన్వెస్ట్ చేసినప్పుడు 12,000 రూపీస్ అంటే నాకు 2,000 లేదా 3,000 రూపీస్ ఎక్స్ట్రా మనీ వచ్చిన తర్వాత నాకు పే ఆఫ్ అంటే కట్ ఆఫ్ అక్కడ వరకు పెట్టుకోవాలన్నమాట. సో దాని తర్వాత అది పెరగచ్చు తగ్గచ్చు, మనం నేను అక్కడ ఆపేయాలని చెప్పి మనం ఒక స్ట్రాంగ్గా ఫిక్స్ అయితే సో ఈ స్పెక్యులేషన్స్ కూడా మనల్ని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయవు అనమాట. సో అక్కడికి మనం ఆపేసినట్లయితే అక్కడికి మనకు ప్రాఫిట్ వస్తుంది, లేదా మనకు ఒక 2,000 రూపీస్ మనకు లాస్ వచ్చినా కూడా అక్కడ కూడా మనకు టార్గెట్ పాయింట్ పెట్టుకోవాలన్నమాట, ఒక స్టాప్ పాయింట్ అనేది. సో ఇదన్నీ కూడా మనకి బై ఎక్స్పీరియన్స్ వస్తాయి, రెగ్యులర్గా అనాలిసిస్ చూస్తుండడం వల్ల, లేకపోతే బిజినెస్ ఛానల్స్ ఫాలో అవడం వల్ల కావచ్చు, లేదా మ్యాగజైన్స్ లేదా అప్డేట్స్ రెగ్యులర్గా అనాలిసిస్ అప్డేట్స్ మనం ఫాలో అవడం కావచ్చు. ఇవన్నీ మనం స్ట్రాటజిక్గా మనం ఫాలో అయ్యి మనం షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే 6% మనకి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకపోయినా కూడా మినిమం రిటర్న్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వితిన్ 1-2 ఇయర్స్లో మనకి షేర్ మార్కెట్ మీద ఒక బేసిక్ హోల్డ్ అయితే వస్తుందన్నమాట. సో ఈ స్ట్రాటజీ కనుక ఫాలో అయితే సో మనకి ప్రాక్టికల్గా 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్తో 3,797 క్రోర్స్ మనకి రిటర్న్స్ రావడం పాసిబుల్ అవునో కాదో తెలియదు, కానీ మనకి డీసెంట్ ఇన్కమ్ డీసెంట్ ప్రాఫిట్స్ అయితే మనం అర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది జస్ట్ ఒక అనాలిసిస్, కోరా సైట్లో వచ్చిన ఒక క్వశ్చన్కి రిలేటెడ్ ఆన్సర్స్ని బట్టి మనం వీడియో చేయడం జరిగింది. సో నెక్స్ట్ షేర్ మార్కెట్లో మీరు ఎవరైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని రైట్ గైడెన్స్తో మీరు ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఒకవేళ మీకు ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ వస్తాయన్నా కూడా మీరు దాన్ని టెంపరీగా హోల్డ్ చేసి ఆ తర్వాత మళ్ళీ రైట్ నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడం మంచిదన్నమాట. జస్ట్ బేసిక్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్తో మాత్రం షేర్ మార్కెట్లో ఎప్పుడు కంటిన్యూ అవ్వకండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.